మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 28వ వర్ధంతి సందర్భంగా వర్ణి మండల కేంద్రంలో వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా రాష్ట్ర యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కోనిపూర్ రాజారెడ్డి మాట్లాడుతూ, రాజీవ్ గాంధీ దేశానికి ఎనలేని సేవ చేశారని, ఆయన హయాంలో కంప్యూటర్ గ్రామాల అభివృద్ధికి ఎన్నో పథకాలను ప్రవేశపెట్టారని కొనియాడారు. ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను రాజకీయ పార్టీ నాయకులు ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధికి, గ్రామాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు. వర్ధంతి సమావేశంలో కాంగ్రెస్ నాయకులు, జెడ్పీటీసీ అభ్యర్థి వీర్రాజు, కిషన్ కేత్ అధ్యక్షుడు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ గారి వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వర్ణి మండల కేంద్రంలో ఘనంగా నివాళులు ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈరోజు భారతదేశం 18 సంవత్సరాలకు ఓటకు కల్పించిన వ్యక్తి అంటే రాజీవ్ గాంధీ గారు. అదేవిధంగా మన ఫోన్లు కానీ కంప్యూటర్ కానీ ఇటువంటి వాడుతున్నామంటే కారణం సాంకేతిక పరిజ్ఞానానికి మన భారతదేశం తెచ్చి అతి చిన్న వయసులో ప్రధానిగా చేపట్టి హత్యగా భావించి తన కుటుంబాన్ని కాంగ్రెస్ పార్టీ ఇందిరాగాంధీ గారు, రాజీవ్ గాంధీ గారు దేశాని కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం అంటే గాంధీ కుటుంబం. కాబట్టి వారి ఆత్మకు శాంతి కలగాలని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది. జీవితాలను అర్పించినందుకు భారతదేశం ఎల్లప్పుడూ